క్రీస్తునందు ప్రియమైన దేవుని వారులరా ప్రపంచ న్యాయాధిపతి క్రీస్తు అన్న ఈ అంశముతో కూడిన సభలకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తునామములు శుభములు తెలియజేస్తున్నాను ప్రపంచ న్యాయాధిపతి క్రీస్తు శిలువు మీద తన ప్రాణాన్ని కోల్పోయిన ఒక నిస్సహాయుడుగా భూమి మీద చరిత్రలో కనిపించిన క్రీస్తు నిజంగా న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడా ఆయన తీర్చే న్యాయం ఏంటి ప్రపంచానికి ఆయన తీర్పు తీర్చే విధానం ఏంటి అన్నది ఈ మూడు దినాలు మరి బైబిల్ నుండి మాత్రమే కాకుండా అనేకమైన చారిత్రాత్మక సాక్ష్యాలతో నేర్చుకుందాం విందాం ప్రియులారా ఈరోజు ప్రపంచంలో న్యాయస్థానాల యొక్క అవసరత ఎందుకు అంటే మనుషుల మధ్య సఖ్యత లేకపోవటం మనుషుల మధ్య వైషమ్యాలు తలెత్తటం మనుషుల మధ్య సమాధానం లేకపోవటమే ఇదేనండి ఈరోజు న్యాయస్థానాలు యొక్క ఆవశ్యకతను పెంచింది అని మనం ఖచ్చితంగా చెప్పగలం ఈ న్యాయశాఖ అనేది మనుషుల మధ్య ఎందుకు ఉద్భవించింది అంటే ఇద్దరు మనుషుల మధ్య సంఘంలో సమాజంలో ద్వేషం రగిలినప్పుడు ఇద్దరి మధ్య సానుకూలత లేనప్పుడు ఒకరినొకరు అవమానపరుచుకున్నప్పుడు ఒకరినొకరు దూషించుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు పగ సాధించినప్పుడు ఒకరినొకరు చంపుకున్నప్పుడు ఇలా అనేక కారణాలు వ్యక్తుల మధ్య తలెత్తే అనేక ఘర్షణలు వీటి నండి సమాజంలో ఈ న్యాయ వ్యవస్థ అనేది పుట్టడానికి అవసరమే ఏర్పడింది ప్రియులారా ఈ న్యాయ వ్యవస్థ అన్నది కేవలం మనుషుల్లోనే నండి కనబడుతుంది మనుష్యుల కన్నా లక్షల జీవరాశులుగా ఉన్న జంతు వ్యవస్థలో కానీ పక్షుల వ్యవస్థలో కానీ మృగముల వ్యవస్థల్లో కానీ ఈ న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ ఇవేవి ఉన్నట్టుగా మనకి కనబడబడిలారా కారణం అవి మృగాలు అని మనం అనుకుంటాం కానీ వాటికి చట్టాలు లేవు మనుషులకే చట్టాలు ఎందుకు అంటే మనిషి వాటికంటే తెలివైన వాడు మరో విధంగా చెప్పాలి అంటే వాటికంటే క్రూరుడు క్రిమినల్ మనిషి మంచివాడు అని మనం అనుకుంటాం మంచివాడుగా కనబడుతూ తనలోనున్న దుర్మార్గతను కప్పిపెట్టుకొని సమాజంలో ఎందరికో అన్యాయం చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు గనుకనే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది ఈ సమాజం ఒక వ్యక్తిని చూచిన వెంటనే తెలుసుకొనలేని స్థితి సమాజంలో ఒక వ్యక్తిని చూచిన వెంటనే మంచివాడు అని మనం చెప్పలేం ఒక వ్యక్తిని చూచిన వెంటనే నేను చెడ్డవాడు అని కూడా మనం చెప్పలేం ప్రియులారా దానికి కారణం ఒక వ్యక్తి ముఖములో మంచి చెడ్డలు మనకు తెలియవు ఒక సింహం అది క్రూర జంతువు అని మనకు తెలుసు ఒక గొర్రె అది సాధుజీవు అని మనకు తెలుసు కొన్ని జీవులను జంతువులను చూచిన వెంటనే వాటి లక్షణాలు మనం కనిపెట్టగలం కానీ అదే మనిషి దగ్గరకు వచ్చేసరికి అది కనిపెట్టడం కష్టతరం అవుతుంది కారణం మనిషి తనలో ఉన్న దుర్మార్గతను కప్పిపెట్టి సమాజాన్ని శ్రేయస్సు కోరే వ్యక్తిగా కనబడుతూ సమాజానికి హాని చేసే వ్యక్తిగా మనిషి మరి క్రూరుడుగా కనబడుతున్నాడు కాబట్టి ఈరోజు సమాజంలో ఈ వ్యవస్థలనేవి ఒక పోలీసు వ్యవస్థ కానివ్వండి ఒక న్యాయ వ్యవస్థ కానివ్వండి ఇవన్నీ మనుషుల కొరకే తయారు చేయబడ్డాయి ప్రిలారా మరి ఈరోజు సమాజంలో న్యాయ వ్యవస్థ పుట్టిన తరువాత అయినా సరే మనుషులకు న్యాయం జరుగుతుందా మనుషులు న్యాయాన్ని పొందగలుగుతున్నారా అని మనం ఆలోచించగలిగితే న్యాయం అనేది కరువవుతున్నట్టుగా సమాజంలో మంచి అనేది మరి కనుమరుగవు ఏది న్యాయం అని మనం అనుకుంటున్నామో అది అన్యాయంగా మారిపోతుంది ఏది అన్యాయం అని మనం అనుకుంటున్నామో అది న్యాయంగా ఈరోజు సమాజంలో కనబడుతున్న సందర్భాలు అనేకమైన ఉన్నాయి ఈరోజు ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది ప్రియులార ప్రపంచ న్యాయస్థానం అది నెదర్లాండ్స్లో హేగిలో ఉంది కానీ దేశాల మధ్య న్యాయం జరుగుతుందా అంటే ఎవరి దేశం వారి చట్టాలు వారి ఇష్టాలు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు అంటే మనిషి ఈరోజు న్యాయ వ్యవస్థకి కనీసం ప్రపంచ దేశాలు మొదలుకొని ఒక సామాన్య నరుడు వరకు న్యాయానికి కట్టుబడే వ్యక్తిగా ఉన్నాడా అంటే మరి కట్టుబడినట్టుగా కనబడుతున్నాడే కానీ దానికి తలదించని వాడుగా మనిషి ఉన్నాడు కనుక ప్రపంచ దేశాల మధ్య ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగినా మనిషి తన ఉగ్రతను కనుపరుస్తూనే ఉన్నాడు తన దుర్నీతిని సమాజానికి ప్రకటిస్తూనే ఉన్నాడు ప్రియులారా కనుక న్యాయం అనేది చాలా దూరంగా ఉంది సమాజానికి న్యాయం అనేది మనిషికి అందుబాటులో ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ ఎక్కడైతే మనిషికి న్యాయం జరగాలో అక్కడ న్యాయం జరగలేని పరిస్థితులు ఎన్నో ఈరోజు నెలకొన్నాయి ప్రియులారా మరి నిజంగా ఈరోజు మనం దేశాలలో అవలంబిస్తున్న న్యాయస్థానాలలో జరుగుతున్న తీర్పులు వాటి వల్ల వచ్చేది మనిషికి న్యాయం అనుకుంటే ఉదాహరణకు మన దేశంలోని తీసుకుంటే ఏదైనా ఒక సమస్య మీద ఒక క్రింది కోర్టులో జిల్లా కోర్టులో ఒకరికి అనుకూలంగా తీర్పు వస్తే అది పై కోర్టుకి వెళ్ళేసరికి హైకోర్టుకి వెళ్ళేసరికి తీర్పు తిరగరాయడం జరుగుతుంది అంటే కింద స్థాయిలో ఉన్న ఆ న్యాయమూర్తికి అధిన్యాయంగా అనిపించింది ఇక పైకోర్టుకి వెళ్ళేసరికి ఒక కోర్టు ఒక వ్యక్తిని దోషిగా శిక్షిస్తే పైకోర్టు హైకోర్టుకి ఎప్పుడైతే అపీల్ పెట్టుకున్నాడో ఆ కోర్టు అతను నిర్దోషిగా విడుదల చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మన దేశం ఇలా ప్రపంచ దేశాల్లో జరుగుతుంది అంటే కింద కోర్టులో లోపించిన న్యాయం పైకోర్టులో వచ్చిందా ఒకే దేశంలో ఒకే చట్టాన్ని కలిగిన మనమే రెండు వేరువేరు న్యాయస్థానాలలో రెండు వేరువేరు తీర్పులు మనం చూస్తున్నప్పుడు ఏది న్యాయం కింద కోర్టులు ఇచ్చిన తీర్పు న్యాయమైనదా పై కోర్టులు ఇచ్చిన తీర్పు న్యాయమైనదా అంటే ఎక్కడో న్యాయము కనుమరుగవుతున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఈరోజు న్యాయం అనేది ధనానికి లొంగుతుంది అధికారానికి లొంగుతుంది ఈరోజు మనుషులు కూడా న్యాయస్థానాలలో మరి అనేక సందర్భాలలో తమకు అనుకూలమైన తీర్పులు రాబట్టుకోవడానికి లంచాలను ఇచ్చి కూడా తమకు అనుకూలమైన తీర్పులు తెచ్చుకున్న సందర్భాలు ఈ దేశంలోనూ లేకపోలేదు మన దేశంలో ఒక పట్టాభిరామనే ఒక న్యాయమూర్తి కటకటాలు పాలయ్యాడు అంటే ఎందుకో తెలుసా లంచం పుచ్చుకొని తీర్పును మార్చినందుకు వక్రీకరించినందుకు అంటే ఈరోజు సమాజంలో న్యాయస్థానాలలో నిజంగా న్యాయం జరుగుతుందా అంటే వారు ఎటువంటి న్యాయాన్ని చేయగలుగుతున్నారు న్యాయాన్ని అమ్మేసుకుంటున్నారు న్యాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఇది మనుషుల మధ్య జరిగే తీర్పులు కానీ ఈ సమాజానికి అతీతంగా ఈ మనుషులందరికీ మానవ సమాజానికి అత్యున్నతమైన ఒక న్యాయస్థానం ఉందండి అది ఎవరిదో తెలుసా అది దేవుని న్యాయస్థానం దేవుడు న్యాయమూర్త అని మనం అనుకుంటే అవును ప్రియులారా దేవుడు న్యాయమూర్తే ఆయన ఎటువంటి వ్యక్తో ఒక్కసారి మీ బైబిల్ విప్పి మీరు చూడగలిగితే యశాగ్రంథం బైబిల్లో రాయబడిన మాట యశియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా అక్కడ ఏమన్నా రాయబడిందో యశయా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యహోవా మనకు న్యాయాధిపతి ఎవరాయన యహోవా శాసనకర్త ఏవండి యహో ఎవరట యహో ఎవరండి మన తండ్రి అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడే ఆయన భాగాన్ని పంచాడే ఆయనేనండి మన తండ్రి ఆయనను గూర్చి ఏమంటుంది వాక్యం యహోవా మనకు న్యాయాధిపతి న్యాయానికే అధిపతి యహోవా మన శాసనకర్త శాసనములు ఆయన సన్నిధుల్లో నుంచి ఆయన సింహాసనము నుంచి ఉద్భవించిన చట్టములు అవి న్యాయమైనవి మనుష్యుల అవసరాలను గూర్చి చట్టాలను మార్చుకునేది కాదండి ఈరోజు సమాజంలో చట్టాలు చాలామంది తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఈరోజు సభలలో చూడండి ఇక్కడ పిల్లలు ఎవరు వీళ్ళు డిస్టర్బెన్స్గా ఉన్నారు తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియులారా ఈరోజు చట్టసభలలో తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయమైనవా వాటిలో న్యాయం ఉందా శాసన శాసనం అనగా చట్టం తీయగలమండి ఈ దేశంలో ఒకటి చట్ట సభ వేసి గెలిపించిన అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఇవి చట్టాలు చేయగలవు శాసనాలు చేయగలవు అలాగే కోర్టులు న్యాయస్థానాలు చట్టాలు చేయగలవు మరి ఇంతకీ న్యాయస్థానాలలో చట్టము న్యాయస్థానాలలో ఇవ్వబడిన తీర్పులలో న్యాయం ఉందా లేదు చట్టసభలలో జరిగిన వాటిలో తీర్పు ఉందా లేదు దేవుని న్యాయస్థానం దగ్గర ఆయన చట్టసభలో ఆయన చేసిన శాసనముల్లో న్యాయం ఉందా అన్నది ఈరోజు కొద్దిగా మనం విందాం పురిగిలారా ప్రపంచ న్యాయాధిపతి క్రీస్తు ఎందుకు కావాలి ఇంతకీ ఆయనలో ఉన్న న్యాయం ఏంటి ఆయన చెప్పే తీర్పు ఏంటి అది తెలుసుకోవాలి కదా ఒక తండ్రిగా ఈ యావత్తు భూమి మీద ఉన్న మానవ కుటుంబానికి దేవాది దేవుడు శాసనాలు చేసే శాసనకర్త ఆ శాసనాలు ఏంటో తెలుసండి మనిషి మనుగడ కోసం దేవుడు ఇచ్చిన ఆయన మాటలు ఈ సమాజంలో మనిషి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి అని తన పిల్లల బాగు కోసం దేవుడు రాయించి ఇచ్చిన చట్టం అండి అవును ఎందుకంటే ఒక మాట బైబిల్లో మరొక మంచి మాట చూద్దాం పురిలారా మరొక మంచి మాట ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఎనభై తొమ్మిదవ కీర్తనలో పద్నాలుగో వచనంలో ఏమిటన్నాడు చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు ఏమండి నీతి న్యాయములు ఆయన సింహాసనములో నీతి ఉంది ఆయన దగ్గర నుంచి వచ్చే శాసనములో న్యాయం ఉంది తన పిల్లలకు అన్యాయం చేసేవాడు కాదు ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక దేవుని స్థానంలో ఉండి పక్షపాతము లేనివాడు లంచాలకు మరగనివాడు పక్షపాత బుద్ధి లేనివాడు ఎందుకంటే దేవుడు పక్షపాత బుద్ధి లేనివాడు అని ఎలా చెప్పగలం ఏమిటి నిజంగా దేవుడే పక్షపాతం కలిగిన వ్యక్తి అయితే ఈరోజు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడే ఒక మహాశక్తి ఒక అదృశ్యమైన మహాకర్షక శక్తి ఒకవేళ ఏదో ఒక జనం పక్షపాతి అయితే మిగిలిన జనాంగాన్ని ఆయన తుడిచిపెట్టాలి క్రైస్తవ పక్షపాత హైందవ పక్షపాత ముస్లిం పక్షపాత పక్షపాత ఎవరి పక్షపాత అండి దేవుడు ఒకవేళ క్రైస్తవ పక్షపాత అయితే క్రైస్తవులు మాత్రమే రక్షించి మిగిలిన వాళ్ళని సంహరించాలి ఒకవేళ హైందవ పక్షపాతి అయితే మాత్రమే రక్షించి మిగిలిన జాతుల వాళ్ళని ఆయన సంహరించాలి కానీ నిజంగా ఒక దేవుని స్థానములో ఒక తండ్రి స్థానంలో అందరినీ తన పర భేదాలు లేకుండా అందరినీ తన పిల్లలుగా భావించి చివరకు తనను నమ్మినా నమ్మకపోయినా తనను స్వీకరించినా స్వీకరించకపోయినా అసలు దేవుడే లేడన నాస్తికులు హేతువాదులను సైతం ఆయన కరుణ చూపించగలుగుతున్నాడు మిగిలిన మానవులందరితో వారు కూడా బ్రతకగలుగుతున్నారు అంటే ఏమండి ఆయన ఎంత మంచి వ్యక్తి ఆలోచించండి సహనం కలిగిన వ్యక్తి పక్షపాతం లేదు అదే మనం ఆ స్థానంలో ఉంటే మనం ప్రేమించిన వాళ్ళే మనం దక్కించుకుంటాం మనల్ని ద్వేషించిన వారిని మనం శిక్ష అమలు చేస్తాం ఎందుకంటే దేవుడు మనం ఆ స్థానంలో ఉన్నాం కాబట్టి మనం ఏది చేసినా చెల్లుబాటు మనల్ని అడిగేవారు లేరు ప్రశ్నించేవారు లేరు కనుక ప్రియులారా దేవుడు అటువంటి స్వభావం కలిగిన వాడంటే అంటే కాదు అని మనకు అర్థమవుతుంది చివరికి ఒక నాసాలోని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకిన్స్ అసలు ఈ ప్రకృతి పుట్టడానికి దేవుడే లేడు అని అన్నాడు అసలు దేవుడు నమ్మరు వాళ్ళు అలాగనే దేవుడు వాళ్ళని శపించాడా దేవుడు వాళ్ళని చంపేశాడా దేవుడు వాళ్ళని హతమార్చాడా లేదండి మిగిలిన మానవులందరితో పాటు వారుకు జీవాన్ని ఊపిరిని అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు ఆయన మంచి మీదనో మీదను చెడ్డవారి మీదనో తన వర్షాన్ని కురిపించి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన సూర్యుని ఉదయంపజేసే వ్యక్తి ఆయన పక్షపాతి కాడు ఆ విషయంలో ఒక కుటుంబానికి తండ్రిగా అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడే గాని ఆయన న్యాయస్థానంలో కానీ ఆయన సింహాసనం దగ్గర కానీ అన్యాయం అనేది లేదు నిన్నకి తనను నమ్మని వారిని ఆయన శిక్షించొచ్చు దండించొచ్చు కానీ సహనంతో ఓర్పుతో ఆయన ఉన్నాడు అంటే ఆయన ఎంత మంచి న్యాయస్థానం ఆలోచించండి న్యాయాధిపతిగా ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చూడు నీతి న్యాయము నుండి సింహాసనమునకు ఆధారములు మరో మంచి మాట చూస్తారా యోగు గ్రంథం ముప్పై నాలుగవ బిడ్డని గర్భంలో ఉన్నప్పుడు నువ్వు చంపి అంటే ఈ మాత్ర వెళ్ళి ఆ చిన్న పసి బిడ్డను బలి చేస్తుంది ఇది చంపడం కాదా ఇది నేరం కాదా అండి అంటే దీనివల్ల మనుషులు ఎటువైపు వెళ్ళిపోతున్నారండి ఏమైపోతున్నారో చెప్పండి భయం మీరిపోతున్నారు మనుషులు మరి ఇటువంటి వాటికి అనుమతి ఇచ్చినందుకు ఈ ప్రభుత్వాలను ఏమనాలి అటువంటి వాటిని బ్యాన్ చేయకుండా ఉన్నందుకు ఈ చట్టాలను ఏమనాలి చెప్పండి అంటే పెద్దవాళ్ళని చంపితేనే నేరం కానీ పసిపిల్లల్ని చంపితే గర్భంలో ఉన్న శిష్యులు చంపితే నేరం కాదా అసలు గర్భంలో ఉన్న శిష్యులను చంపడం కూడా అని చట్టాలు చేశారు కదండి అంటే ప్రారంభ స్థాయిలో ఉన్న పిండాన్ని చంపితే అది హత్య కాదా భ్రూణ హత్య కాదా అది దేవుని పిల్లలారా ఈ సమాజంలో న్యాయం ఏమైపోతుంది చెప్పండి కనుమరుగైపోతుంది ఈ సమాజంలో న్యాయం కనుమరుగైపోతుందండి కానీ దేవుని న్యాయ వ్యవస్థ మనిషిని సరిచేయాలి అనుకుంటుంది మనిషిని మార్చాలి అనుకుంటుంది సక్రమమైన మార్గంలో మనిషిని నిలబెట్టాలి అనుకుంటుందండి అవును ఈరోజు మన చట్టాలు చేసి ఈరోజు మన దేశంలో ఎక్కడ చూచినా మద్యం ఏరులే ప్రవహిస్తుందండి అది ఏంటనుకుంటున్నారు అదేంటది అదొక సైలెంట్ కిల్లర్ మనిషిని ఒకేసారి చెప్పడం కాదండి మెల్లిమెల్లిగా 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 మనిషిని ప్రాణాన్ని హరిస్తుంది అది చట్టప్రకారంగా కూడా ఎవరినైనా స్లో పాయిజన్ చేసి చంపితే నేరమే అది అవునా కాదా చట్టప్రకారంగా ఎవరికైనా విషాన్ని కొద్ది కొద్ది మోతాదులో ఇచ్చి ఒక రోజులో చంపకుండా ఒక నెల రోజుల్లో చంపాడనుకోండి అది ఒకవేళ తేలితే వెంటనే అది నేరముగా పరిగణించే ఆ వ్యక్తికి శిక్ష అమలు చేస్తుంది మరి ఈరోజు ఈ చట్టాలు ఈరోజు ఈ షాపులలో భయంకరమైన మద్యాన్ని విక్రయించడానికి ప్రభుత్వమే ఇచ్చి ప్రజల మధ్య అమ్మిస్తున్నప్పుడు మరిది తాగుతున్న వాళ్ళు ఎందరో జీవితాలను కుటుంబాలను కోల్పోతూ తివక తమ బ్రతుకులనే హాస్పిటల్ మంచాల మీద ప్రాణాలు విడిచేటు లివర్ చెడి గుండు చెడి అవయవాలు దేవుడిచ్చిన విలువైన అవయవాలు చెడిపోయి మరణానికి వెళ్ళిపోతుంటే ఏమండి మరి వాళ్ళని సరిచేయదా అది అలా చంపడం నేరం కాదా అది తయారు చేసిన ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చిన వాళ్ళు నేరస్తులు గారా అది అమ్ముతున్న వారు నేరస్తులు గారా వీళ్ళు ఎవరు నేరస్తులు కాదటండి నడి రోడ్డు మీద పట్టపగలు ఏవారన్న వ్యక్తిని చంపితే సాక్ష్యాధారంతో దొరికితే నువ్వు హంతకుడుమే అంటుంది మరి ఇది హత్య కాదా ఇది నేరం కాదా అంటే ఈ చట్టాలు అక్కడ కళ్ళు మూసుకున్నాయి ఈ చట్టాలు అక్కడ చెవులు మూసుకున్నాయి కానీ దేవుని చట్టం ఏమంటుందో చూడండి ప్రియులారా ఇషాగ్రంథం యాభై ఐదో అధ్యాయం రెండో వచ్చినాం దేవుని న్యాయమైన చట్టం ప్రపంచ న్యాయాధిపతిగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ సమాజానికి దేవుడు నేర్పిస్తున్న మంచిని చూడండి మతగ్రంథంగా ఒకళ్ళు మీరు అనుకుంటే మీరు పొరపడుతున్నారు ప్రియులారా కాదది దేవుడు నేర్పిస్తున్న మంచి ఈ సమాజంలో ఏంటో చూడండి విషయగ్రంథం యాభై ఐదో అధ్యాయం రెండో వచ్చినాం ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చదురు అది ఆహారం కాదు కదా నీకు బలాన్నిచ్చేది కాదు కదా నీకు శక్తినిచ్చేది కాదు కదా సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితమను వేయపరచదురు ఈ రోజు అది సమాజంలో ఏరులై పారటం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి అనేక మంది దిక్కు లేనివారుగా వారుగా తల్లిదండ్రులు లేని వారుగా మిగిలిపోతున్నారు అంటే కాదా అది ఈరోజు ఈ దేశంలో జరగటం లేదండి జరుగుతుంది అందుకే అంటున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థము బుధించిడి మీ ప్రాణము సారమైన దాని ఎందుకు సుఖింపనివ్వడి ఎందులోనూ సుఖమందని మత్తులో సుఖమందని ఈరోజు ఈ ప్రభుత్వాలు చట్టాలు అనుమతిచ్చిన దేశములో అందరూ దాన్ని స్వీకరిస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా అందరూ మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని చట్టం ఏమో చెప్తుందో చూడండి ఎందుకర్రా మీరు అలా చేస్తున్నారు సామెతులు గ్రంథం మరో మాట చూడండి ప్రియులరా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం నుంచి సామెతుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికండి చింత ఎవరికి కారణం లేని గాయములు ఎవరికి మంద దృష్టి అదిగో ద్రాక్షారసము త్రొక్కుచు ఏమండి వారికే కదా ఆ మత్తు పానీయాలు తీసుకున్న వారికే కదా నీకు కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు చూడండి అది సర్పమువ్వలే ముప్పై రెండు వచ్చినం అది సర్పమువ్వలే ఖరుచును కట్ల పామువలే కాటు వేయును విపరీతమైనవి నీ కంటికి కనబడుతున్నాయి నువ్వు వెర్రి మాటలు మాట్లాడుతున్నావు నడి సముద్రమున పండుకునే వానిలా ఉన్నావయ్యా నీ బ్రతుకు ఏమైపోతుందో వద్దు వాటి జోలికి వెళ్ళొద్దు ఒకవేళ నువ్వు దాని జోలికి వెళితే ఏం జరుగుతుందో చెబుతున్నాడు చూడండి ముప్పై ఒకటో అధ్యాయంలో నాలుగైదు వచనాలు చూడండి నాలుగైదు వచనాలు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగైదు వచనాలు ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లిమోయేలు అది రాజులకు తగదు నాయన మద్యపానాసక్తి అధికారులకు తగదు తాగిన ఎడల కట్టడలను మరిచిపోతారు ఆ మత్తులో నువ్వు ఏ శాసనం చేస్తున్నావో ఎవరికి అన్యాయం చేస్తున్నావో ఎవరి జీవితాన్ని కూలుస్తున్నావో నీకు తెలియట్లేదు నాయన దీనులందరికీ అన్యాయం చేయదురు ఏమండి ప్రపంచ న్యాయమూర్తిగా దేవుడు తన కుటుంబానికి తీరుస్తున్న న్యాయం చూడండి ఎవరి న్యాయం బాగుంది చెప్పండి ప్రియులారా ఇది బైబిల్ని చెబితే మత గ్రంథం అంటారా ఏమండి ఇది బైబులు అని చెబితే ఇది మతమని పక్కన పెడుతున్నారు కానీ ఈ సమాజానికి దేవుని న్యాయస్థానములో నుంచి వెలువడుతున్న న్యాయమైన తీర్పులు ఏంటి అమలు చేస్తే తప్ప ఈ దేశం ఇది అమలు చేస్తే తప్ప అండి కానీ చెయ్యదు చెయ్యదండి ఏమనంటే ఇది విదేశీ మతమని ముద్ర వేసింది ఇది విదేశీ దేవుడు అని చెప్పి దీనికి ముద్ర వేసింది ఇది విదేశీ పుస్తకం అంటుంది ఏంటండి బైబిల్ పైన ఈ అవమానకరమైన మాటలు న్యాయాన్ని చెప్తున్న వ్యక్తిని ఏమో నోరు ముగిస్తున్నారు అన్యాయాన్ని చెబుతున్న వాళ్ళని ప్రజల మధ్యకు తీసుకొస్తున్నారంటే ఎక్కడుంది సమాజంలో న్యాయం చెప్పండి ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి తన పిల్లలైన వారికి తన కుటుంబానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు ఒక న్యాయమూర్తిగా ఒక న్యాయాధిపతిగా ఆయన ఏమంటున్నాడు వద్దు నాయన ఇది నీకు తగదు నువ్వు సమాజంలో నువ్వు అన్యాయం చేసేవాడు అవుతావు అని దేవుడు చెబుతున్నా పట్టించుకోలేని వారిగా ఉండి ఒక భయంకరమైన మతగ్రంథంగా చిత్రించి ముద్రించి ఏమండి దీన్ని ప్రక్కన పెడుతున్నారు ప్రియులారా ఎంత అన్యాయం బైబులు చెప్పడం మంచి చెప్పకూడదా ఆ మంచులను స్వీకరించకూడదా ఒకవేళ ఇది చెబితే వాళ్ళు అమలు చేస్తారండి అమలు చేయరండి ఏమనంటే ఇది విదేశీ మాటలు బైబిల్ విదేశీ మతం కాదండి ఒకవేళ బైబిల్ విదేశాల నుంచి వచ్చిన పుస్తకం అనుకుంటే ఈరోజు మనం పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో నేర్చుకుంటున్న అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పిన రచనలు ఉన్నాయి చూసారా థియరీస్ ఉన్నాయి చూసారా ఫిలాసఫీలు ఉన్నాయి చూసారా అవన్నీ ఎవరు వాళ్ళందరూ విదేశీయులు కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్ విదేశీయుడు కాదా ఐజక్ న్యూటన్ విదేశీయుడు కాదా యాడమ్ స్మిత్ విజయ విదేశీయుడు కాదా ఏ రంగంలో చూసినా వైద్య పరంలో వైద్య రంగంలో కానీ విజ్ఞాన రంగంలో కానీ అనేక మంది శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు చెందిన వాళ్ళు మరి వాళ్ళు చెప్పిన శాస్త్రాలు విదేశీ శాస్త్రాలను అనటం లేదు వాటిని ఎరువు తెచ్చుకున్నారు ఈ దేశంలో మన పిల్లలకు నేర్పిస్తున్నారు వాటి ద్వారా చదివి పరీక్షలు రాస్తే పట్టాలు ఇస్తున్నారు వాటిని నేర్చుకుంటే తప్పు లేదు కానీ ఈరోజు బైబిల్లో సమాజానికి అవసరమైన మంచి చెబితే అది ఒక మతమని ఎందుకండి ముద్రిస్తున్నారు తప్పు కదండి ఈరోజు సమాజంలో క్రైస్తవుడు ఒక సంఘ సంస్కర్తగా ఉన్నాడు చాలామంది అనుకుంటున్నారు వీరు మత మతమార్పిడి చేస్తున్నారండి కాదు అలా ఉంటే అది తప్పు అది మనం దాన్ని సమర్థించం కానీ నిజానికి దేవుడి యొక్క అభిప్రాయం దేవుని యొక్క మనస్సు ఏంటో తెలుసా అండి ఈ సమాజాన్ని సంస్కరించాలి ఈ సమాజాన్ని బాగు చేయాలి ఎందుకంటే ఇది ఎవరి సమాజమో తెలుసా ఇది దేవుని సమాజం మనుషులందరూ సాక్షాత్తు దేవుని ప్రతిరూపాలు దేవుని పిల్లలైన వారు తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే తమ పిల్లలు అన్యాయం అయిపోతుంటే ఏ తండ్రి చూచి ఓచుకోగలడు చెప్పండి అవునండి తన కళ్ళ ముందే కొడుకు ఏమండి ఒక త్రాగుబోతుగా మారి వీధిలో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తూలుతూ నడిచి పడిపోతుంటే ఏ క్షణాన ఏమవుతుందో తన బిడ్డకనే ఒక తల్లి కాని ఒక తండ్రి గాని అలాగే తాళి కట్టించుకున్న భార్య గాని ఆవేదన చెందుతున్న వ్యక్తిని చూచి కానీ మరి సమాజంలో ఎందుకండి ఈ న్యాయస్థానాలకి ఈ చట్టాలకి ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదు స్వార్థం స్వార్థం అండి వాళ్ళకు అనుకూలంగా లాభాల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు అంటే డబ్బున్నవాడిదే రాజ్యం అధికారం ఉన్నవాడిదే చట్టం వాళ్ళు అనుకుంటే ఏ చట్టాలైనా చేస్తారండి నిజంగా ఒకనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకొచ్చారు కానీ ఎంతోకాలం ఉండనివ్వలేదండి ఈ రాష్ట్రంలో ఉండనివ్వలేదు కారణం ఈ ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయలు రాబడి తగ్గిపోతుంది నీ లాభాల కోసం మనుషులు బ్రతుకులు హరించకపోయినా పర్వాలేదా అది నీ చట్టం అది నీ న్యాయం అది నీ శాసనం కానీ దేవుని శాసనం దేవుని చట్టం దుర్మార్గత లేదు అందులో అన్యాయం లేదు తనకు లాభము కలిగినా కలగకపోయినా తన కుటుంబం క్షేమంగా ఉండాలని ఒక దేవుడు సింహాసనం మీద కూర్చుని ఒక న్యాయమైన తీర్పును ఒక న్యాయమైన శాసనాన్ని తన పిల్లలకు చెబుతున్నాడండి వినగలుగుతున్నారా ఈరోజు నేర్చుకోగలుగుతున్నారా ఈరోజు లేదు ప్రియులారా లేదు అందుకే ఒక మంచి మాట చూద్దామండి ఒక మంచి మాట చూసి ముగించుకుందాం మనం బైబిల్లో దేవుడు రాయించిన ఒక అపురూపమైన మాటను మనం చూడగలిగితే ఎనభై ఒకటవ కీర్తనలోని నాలుగవ మాట చూడండి ఎనభై ఒకటవ కీర్తనలోని నాలుగవ మాట ఈ బైబుల్ను గురించి దేవుడు ఏమంటున్నాడో చూడండి ఇందులో రాయబడిన మాటలు ఏంటి శాసనములు శాసనములు అంటున్నాడండి ఎనభై ఒకటవ కీర్తన నాలుగవ మాట అది ఇస్రాయిలీలకు కట్టడా యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము అంటున్నాడు చూడండి ఈరోజు మీ చేతిలో అరవై ఆరు పుస్తకాలతో ఉంది బైబిల్ అని మనం అంటున్నాం అది ఏంటది యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడలు అంటున్నాడు చట్టము అంటున్నాడు ఇంత మంచి చట్టాన్ని కలిగిన మనం ఈ చట్టాన్ని ప్రకటిస్తుంటే ఈరోజు మనల్ని అడ్డుకుంటున్నాయి ప్రభుత్వాలు ఈరోజు ఎదురు తిరుగుతున్నాయి కారణం దేవుని చట్టానికి విరుద్ధంగా ఈ సంఘాన్ని బాగు చేయడానికి క్రైస్తవుడు నడుం కట్టి సమాజాన్ని మార్చడానికి సన్మార్గంలో నడిపించడానికి ముందుకు వెళుతుంటే ఒక మత సంబంధమైన వ్యక్తిగా చిత్రీకరించి ముద్రించి ఈరోజు ప్రపంచ దేశాలలో మన దేశం యూనిటీ డైవర్సిటీ అంటే మనం వివిధములైన జాతులు ప్రజలుగా మనం ఉన్నా మనమంతా ఒక్కటిగా ఉన్నాం ఎంతోమందిగా ఉన్నా అంటే విభిన్నత్వంలో ఏకత్వం భిన్నమైన మతాలు కలిగిన వాళ్ళుగా ఈ దేశంలో ఉన్న ఏకత్వం సాధించామని గర్వంగా చెప్పుకున్న ఈ దేశంలో అదే దేశంలో మత సంబంధమైన కల్లోలాలను రెచ్చగొట్టి ఈరోజు ఎక్కడ చూడండి క్రైస్తవుల పైన దాడులు అటు ఛత్తీస్గఢ్లో కానీ ఇటు ఒరిస్సాలో కానీ అటు ఉత్తర భారతదేశంలో కానీ ఎందుకండి చర్చల మీద దాడులు జరగాలి ఎందుకండి క్రైస్తవుల మీద భయంకరమైన పరిస్థితులు అడుముకోవాలి ఏ ఆయన చట్టంలో ఏంటి అన్యాయం చేశాడు చెప్పండి ఈ చట్టం ద్వారా సమాజానికి వచ్చిన అన్యాయం ఏంటి చెప్పండి బైబిలులో యేసు నేర్పించిన చట్టం దేవుడు నియమించిన చట్టం సంఘాన్ని మార్చేదేనండి నీ సహోదరుడు కొల్లగొట్టమని చెప్పలేదు నీ సహోదరుడు దోచుకోమని చెప్పలేదు యేసు ఒకే ఒక మాటలో చట్టామంతటిని ఈమిర్చేశానండి యావత్తు చట్టాన్ని ఒక్క మాటలో చెప్పాడు యేసు ఏమని తెలుసా నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు ఆలోచించండి నిన్ను వలే నీ పొరుగువాను అన్న ఒక్క మాటలో అరవై ఆరు పుస్తకాల చట్టం అంతా ఇమిడిపోయిందండి నిజంగా నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాడు నువ్వు ప్రేమించగలిగితే వారిని ఎందుకు దోచుకోవాలనుకుంటావు ఎందుకు చంపాలనుకుంటావు ఎందుకు చరచాలనుకుంటావు ఎందుకు హతమార్చాలనుకుంటావు అనుకోవండి ఒక్క మంచి మాటతో ప్రేమ మాటతో మంచి సూత్రాన్ని చెప్పి ఈ సమాజంలో ప్రేమను నింపాలనుకున్నాడండి యేసు అదండి ఆయన న్యాయస్థానములో నుంచి యాకోబు దేవుడు నియమించిన చట్టమైన వాక్యమైన యేసుప్రభు నోటి వెంబడి వచ్చిన చట్టమండి ఆ మాట చెప్పినందుకు ఆయన విదేశీయుడా ఒక మంచి మాటను సమాజానికి నేర్పించి ఏమండి లోకంలో లేని వానికి ఇమ్మన్నాడు అవసరమైన వానికి నీకున్నది పెట్టమన్నాడు చివరికి అవసరమైతే ఈ సమాజం కోసం నీ ప్రాణం కూడా పెట్టును ఆయన అన్నాడు ఇంత చక్కటి సంస్కారాన్ని నేర్పించిన యేసు ఆయన మాటలు ఈరోజు విదేశీ బోధలుగా మారిపోయి ఏమంటే చివరికి చట్టాలు సైతం దీనిపైన వ్యతిరేకముగా తమిళనాడు రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల్లో ఏమంట మత మార్పిడులు చట్టాలు చేశారు నమ్మడానికి స్వేచ్ఛ ఈ దేశంలో నమ్మడానికి కూడా అవకాశం లేకుండా మనుషులను బలవంతం చేసి కఠినమైన శిక్షలు అమలు చేసి ఎందుకండి పగ సాధించాలి అనుకుంటున్నారు క్రైస్తవులు వాళ్ళకి చేసిన అన్యాయం ఏంటి చెప్పండి బైబిల్ వాళ్ళ పట్ల చేసిన అన్యాయం ఏంటి చెప్పండి దేవుని చట్టం ఎంత గొప్పదో తెలుసా అండి